ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. అమ్మా ఈ కుట్టిందిరా బాబు, అమ్మా ఈ ఆడవాళ్ళంతా ఇంతేనేమో, అందుకే పెళ్లిళ్ళు చేసుకోవద్దని చెప్పేది. అరే ఎవర్రా అది, ప్రశాంతంగా పడుకునేట్లేదు. ప్రియా నువ్వు ఇంత రాత్రిపూట వచ్చావేంటి? హాయ్ రాహుల్, నువ్వే కదా ఫోన్ చేసావు. నేనెప్పుడు ఫోన్ చేశాను? ఇప్పటికే స్వప్న ప్రాబ్లం క్రియేట్ చేసింది, మళ్ళీ నీ గొడవ ఏంటి? నేను నిన్ను నస పెడుతున్నానా? నువ్వెన్నిసార్లు చెప్పినా నేను నీ వెంట పడుతూనే ఉంటాను, ఓకేనా? వదిలే రాహుల్. ఏమైంది, వదిలే. మీరిద్దరూ ఇంత బాధపడుతూ ఇంత గొడవ పడుతూ కలిసి ఉండడం దేనికి? డైవర్స్ ఇచ్చేయ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బా రాహుల్, నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. నువ్వు ఎలాగైనా ఉండు, ఎవరితో అయినా ఉండు, పర్లేదు, కానీ నువ్వు సంతోషంగా ఉండటమే నేను ఎప్పుడూ కోరుకుంటాను. రాహుల్, నువ్వు చాలా మంచివాడివి, కానీ స్వప్నలా కాదు. రాహుల్, నేను స్వప్న లాంటి దాన్ని కాదు. నాకు బాగా తెలుసు నీకు పెళ్ళైన దగ్గర నుంచి తన నీతో ఎలా బిహేవ్ చేసిందో ఏమో, కానీ నీకు పెళ్ళంటే ఏదో తెలియని భయం ఏర్పడింది. నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. జీవితాంతం నీ వెంటనే ఉండాలనుకుంటున్నాను. సుఖమైన దుఃఖమైన ఏవైనా సరే ఎల్లప్పుడూ నీతోడే కోరుకుంటున్నాను. ఒక మంచి భార్యగా నా జీవితాంతం నీతో గడపాలనుకుంటున్నాను. అన్ని సంతోషాల్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక భార్య భర్త నుంచి ఆశించే అన్ని సంతోషాల్ని పొందాలనుకుంటున్నాను. ఓకే, సరేనా? దొరగారు ఇంకా పడుకునే ఉన్నాడు. ఏ లేలే, హలో దొరా, లేలే, ఇంకా పడుకున్నావేంటి, లే త్వరగా. అరే లేరా, అరే మీరు ఇప్పుడు వచ్చారు? ఏ స్వప్న, నాలుగు టీ తీసుకురా. ఇంకెక్కడ స్వప్న, ఎప్పుడో వెళ్ళిపోయింది, రాత్రి కోపంతో ఫోన్ చేసి మరీ వెళ్ళింది. అరే ఏమన్నావు నువ్వు నాతో? ఏమన్నావు? చెయ్యొద్దంది, నడుం పట్టుకోవద్దంది, ఎక్కడ తడమొద్దంది, అంటుకోవద్దు, ముట్టుకోవద్దంది. నువ్వు ఏం చేసినావో ఏందోరా, అందుకే స్వప్న నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఏమీ చేయకపోయినా వదిలేసి వెళ్ళిపోయిందా? నాకేమీ తెలీదు, రాత్రి ప్రియా వచ్చింది. ఇవే మాటలు రా, తను వెళ్ళిపోయింది, ఇలాంటి పనులు చేస్తే నీతో ఎవరు ఉండరు. అరే ప్రియా గియాకు పక్కన పెట్టేసేయి, నేను ఇప్పుడు గొప్ప పని చేయబోతున్నా. జబర్దస్త్ తీన్మార్ ఐటమ్ తీసుకొచ్చాను, మ్యూజిక్ పెట్టేసేయి, అందరం స్టెప్ వేద్దాం. ఉంబక్ ఉంబక్ ఉంబక్.